once again. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు ఉప్మా చేశాను. టెడ్డీకి బాక్స్కి ఉప్మా కావాలనింది, సో ఉప్మా చేశాను. అండ్ ఇక్కడ వచ్చి హ్యాపీ బాటిల్స్ కడిగి వామ్ వాటర్లో వేశాను, డ్రింకింగ్ వాటర్ కాంచి పెట్టాను. అండ్ ఇక్కడ మిల్క్ కూడా హీట్ చేస్తున్నాను. అండ్ ఉప్మాలోకి కొబ్బరి చట్నీ చేశాను. సుదర్శన్ టెడ్డీ వెళ్ళిపోయారు అనమాట, సుదర్శన్ ఆఫీస్కి, టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయారు. సో నా షవర్ అయిపోయింది, పూజ చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత యాపీకి బాత్ చేయించాను, ఆ యాపీకిని కూడా పచ్చబెట్టేశాను అనమాట. చూడండి ఎంత బాగా బజ్జో ఉందో. సో ఈ లోపల నేను అన్ని పనులు చేసేసుకోవాలి. సో ఇక్కడ వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట. ఫస్ట్ కొన్ని క్లోత్స్ ఉన్నాయి, అవి వాష్ చేసేద్దామనేసి వాషింగ్ మిషన్ వేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇక్కడ చూడండి చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది, చూపిస్తాను మీకు. యాక్చువల్గా మార్నింగ్ కొంచెం ఎండగా ఉన్నదన్నమాట, సో నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. అయితే చూస్తేనే వర్షం పడిపోతుంది. ఇది టైం వచ్చి 11:30 అవుతుందండి. ఇంకా అసలు యాక్చువల్గా ఎస్టర్డే కాదు, డే బిఫోర్ ఎస్టర్డే ఉతికాను, కొన్ని వాష్ చేశాను, అవే ఇంకా ఆడలేదన్నమాట. ఇవి తొందరపడి ఈరోజు కూడా వేసేసాను. ఆరకపోతే ఒక రకమైన స్మెల్ వస్తుంది, అది నాకు ఇష్టం లేదండి. అది మళ్ళీ ఆరకుండా పెట్టేశామంటే అది ఒకమైన స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వల్ల హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఉతికాను, అదొకటి ఆలోచిస్తా ఉన్నాను ఈరోజు. బెంగళూరులో ఎప్పుడు ఇంతే అండి. అసలు యాక్చువల్గా ఇక్కడ మేము హౌస్లో ఉండే దగ్గర అయితే ఎండ వచ్చినా కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఎండ అసలు రాదనమాట, పడదు. అప్పుడు నేను వాష్ చేస్తే 2 డేస్ అట్లే పెట్టేస్తాను అనమాట, 2 డేస్ తర్వాత తీస్తాను, అప్పుడు డ్రై అవుతాయి అనమాట. సో ఈరోజు నేను లంచ్కి వచ్చి బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయ శనగపప్పు, శనగపప్పు బీరకాయ కర్రీ చేస్తారు కదా, ఆ కాంబినేషన్తో చేద్దాం అనుకుంటున్నాను. టెడ్డీకి చాలా ఇష్టం, సాల్ట్ చేయమంటా ఉండింది. సరే అయితే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, అండ్ దాని బెనిఫిట్స్ కూడా చూపిస్తాను మీకు. అది చాలా మంచిదంట బీరకాయ. అసలు ఏమంటే దాంట్లో లాట్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, దానివలన ఏమంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావన్నమాట, తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదంట. దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట, అది తింటే చాలా బాగుంటుందంట. సో నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎప్పుడైనా, కానీ అదేమంటే దాంట్లో కూలింగ్ నేచర్ ఎక్కువ ఉంటుందండి. హీట్ అయినప్పుడు తింటే చాలా మంచిది, బట్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ వెదర్ ఎట్లుంటుందంటే ఎప్పుడు కూల్గానే ఉంటుంది. సో అది తిన్నామంటే ఇంకా కూల్డ్ అయిపోతుంది అనమాట. బట్ ఎడ్డి కావాలంటుందని ఈరోజు చేద్దాం అనుకుని చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఎందుకంటే మీరు చేస్తారు సేమ్ అలాగే, బట్ కొంచెం నేను డిఫరెంట్గా చేస్తానేమో అనేసి అనుకుంటున్నాను. సో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సరే పదని వెళ్ళిపోదాం. సో రైస్ ఆల్రెడీ కడిగేసి సోక్ చేసి పెట్టేశాను, ఇప్పుడు ఆన్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, బీరకాయ శనగపప్పు కర్రీ కావాల్సింది. బీరకాయ తీసుకున్నాను స్మాల్ పీసెస్గా, ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదేమంటే శనగపప్పు సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ 1 కప్ తీసుకున్నాను. 1 బిగ్ ఆనియన్, 2 టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్, ఇంకా ఆయిల్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక పాన్ తీసుకోండి, దాన్ని వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైపోతుంది కదా, అప్పుడు ఆవాలు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను అనమాట. ఆవాలు కొంచెం బాగా చిటపట ఉంటాయి కదండి, దాని తర్వాత ఇది జీలకర్ర వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి. ఆవాలు ఒకవేళ అలా వేగకుండానే మిగతా వేసేసామంటే కర్రీ అంతా కొంచెం చేదు చేదుగా కనిపిస్తుంది అనమాట. ఆవాలు బాగా వేగనివ్వండి. అలాగే ఇక్కడ నేను ఆనియన్ను చాప్ చేసుకొని పెట్టుకున్నాను, అది వేసేసానమాట. ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, సో తొందరగా వేగిపోతుంది ఆనియన్. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, కొంచెం మిక్స్ చేసుకోండి అంతా బాగా. ఆనియన్ కొంచెం వేగాలండి. సో ఇప్పుడు వేగిపోయేసి ఆనియన్, వేగిన తర్వాత టొమాటో వేసుకోండి. ఒక 2 బిగ్ టొమాటోస్ తీసుకున్నాను,
కట్ చేసుకొని వేసేసుకున్నాను అన్నమాట. సో పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం టొమాటోలు పచ్చిగా ఉన్నాయి కదా, ఇంకా వేగాలి. సో కొంచెంసేపు మూత పెట్టేసుకోండి, ఒక 2 నిమిషాలు. సో టొమాటోలు కూడా బాగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వెజిటేబుల్ చాలా మంచిదండి, చాలా న్యూట్రిషియస్ అన్నమాట. బీరకాయ అనేది చాలా హెల్దీ ఫుడ్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా, ఇది ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాం అండి శనగపప్పు. ఆ నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తూ ఉందా, బయట పెద్ద వర్షం పడుతూ ఉంది ఇక్కడ. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే కారం అండి, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే యాపీ టెడ్డీ ఎక్కువ కారం తినరు. టెడ్డీ కారం తింటుంది, బట్ యాపీకి మళ్ళీ నేను సపరేట్గా ఏదైనా చేయాలి. సో దీంట్లోనే నేను తక్కువ కారంతో చేసేస్తానన్నమాట. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి చాలు. సో ఉడికిందో లేదో తెలిసిపోతుంది, ఒకసారి కలబెట్టుకోండి బాగా. చూడండి ఇంకా ఉడకాలన్నమాట కొద్దిగా. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. అంటే మరి ఎక్కువ ఉడికినట్టు చేసుకోకండి, ఒక 1/2 బాయిల్ అయితే చాలన్నమాట. ఎందుకంటే మనం ఇంకా బీరకాయలు ఇంకా వేయలేదు కదా, బీరకాయలు వేసినప్పటికీ 2 సరిపోతాయి అన్నమాట ఉడకడము. సో 1/2 ఉడికేలాగా చూసుకోండి 50%. ఇప్పుడు చూడండి ఒక 50% బాగా బాయిల్ అయిపోయి శనగపప్పు. సో ఇప్పుడు నేను బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. కొందరు ఏమంటే దాని స్కిన్ ఉంటుంది, తొక్కు ఉంటుంది కదా, దాంతోనే కట్ చేసి వేసేసుకుంటారు. బట్ నేను ఇక్కడ పీల్ ఆఫ్ చేసేసానండి పిల్లలు తినాలనేసి. సో ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక కొంచెంసేపు మూత పెట్టేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత బాగా ఉడికిపోతుందన్నమాట. బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకి గ్రేవీ కావాలి అంటే ఇట్లానే వాటర్ రిష్గా పెట్టేసుకోవచ్చు. లేదు కొద్దిగా దగ్గర పడనివ్వాలి అనుకుంటే కొంతసేపు అట్లే మూత తీసేసి బాయిల్ చేయండి, దగ్గర పడుతుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకోండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది, దోశలోకి కూడా బాగుంటుంది అన్నమాట. రైస్లోకే కాకుండా టెడ్డీ వాళ్ళకి రైస్లో తింటారు, చాలా ఇష్టంగా తింటారు టెడ్డీ వాళ్ళు. యాపీకి కొంచెం నెయ్యి వేసేసి కలిపి ఇచ్చేస్తానన్నమాట, బాగా తింటుంది. ఇంకా సుదర్శన్ కూడా ఇష్టము ఇంకా. సో మేమందరం ఇదే తింటాము, మేము ఆమ్లెట్లు వేసుకుంటాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. హాయ్, సే హాయ్. ఈరోజు హ్యాపీ నేను చూడండి పింక్ పింక్ లో ఉన్నాము, పింక్ ఇస్. కర్రీ చూసేసారు కదా, యాక్చువల్గా టెడ్డీకి పాపం ఏదో అడుగుతూ ఉంటుంది అన్నమాట. టెడ్డీ ఏదో ఒక చేసి పెడతా ఉంటాం టెడ్డీకి, హ్యాపీకి ఇంకా ఏదేదో అంటే తినేదానికి స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ హ్యాపీతోనే సరిపోతూ ఉంటుంది అన్నమాట నాకు. సో ఈ సండేస్ వస్తే ఏదో ఒకటి చేసి పెడతాను. లాస్ట్ సండే అసలు నేను చేసి పెట్టాను టెడ్డీకి. సో ఈరోజు తను స్కూల్ నుండి వచ్చిన తర్వాత వెంటనే ఒక సర్ప్రైజ్ ఇద్దామనేసి తనకి ఓరియో కేక్ చేస్తున్నాను. ఓరియో కేక్ ఎలా చేస్తామో చూపిస్తాను మీకు. అది ఏమి నా ఓన్గా ఏం ప్రిపేర్ చేయలేదండి, నేను యూట్యూబ్లోనే చూశాను అన్నమాట, కొన్ని రెసిపీస్ చూశాను, నాకు ఒకటి నచ్చింది. సో అది ఫాలో అయ్యి చేస్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను, అదండి అది చూద్దాం ఎలా చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ టైం అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఓరియో కేక్ చేయడానికి 2 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. దీనికి ఈ బిస్కెట్స్ ఇట్లా తుంచి వేసేస్తూ ఉన్నారన్నమాట. ఇలా నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ బ్రేక్ చేసి వేసేస్తాం కదా, వేసేసిన తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ తిన్నారన్నమాట. సో అండ్ ఇది ఫ్రెష్ మిల్క్ క్రీమ్ అన్నమాట, ఇది యాడ్ చేసుకుంటున్నాను. అంటే కేక్ చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుందండి. సో ఇది వచ్చి అన్సాల్టెడ్ బటర్ అన్నమాట, రిచ్నెస్ కోసం వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ యూజ్ చేశాను, 1.5 స్పూన్ వేసాను దీంట్లో.
వేసేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక కేక్ పాన్ తీసుకున్నాను, దానికి బాగా బటర్ స్ప్రెడ్ చేసుకోండి, అట్లా బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఫినిష్ అయిపోయినాక అతుక్కోకుండా ఉంటుందన్నమాట, కేక్ ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అంతా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నేను స్మాల్ది తీసుకున్నాను పాన్, కొంచెం బిగ్ సైజ్ తీసుకోండి. నేను 250 గ్రామ్స్ సరిపోయి తీసుకున్నాను, ఒక 500 గ్రామ్స్ సరిపోయి తీసుకోండి, కేక్ కొంచెం బాగా వస్తుంది. సో ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని ఆ స్టాండ్ అట్లా ప్లేస్ చేసేసుకోండి. దాని తర్వాత దానిపైన ఇది ప్లేస్ చేసుకోవాలన్నమాట, కేక్ పాన్. ఇప్పుడు ఏమంటే విజిల్ యూజ్ చేయకుండా గ్యాస్ కట్ ఉంటుంది కదా, అదిగో తీసేసిన తర్వాత ఈ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నాకు ఒక 45 to 50 మినిట్స్ పట్టింది, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో 45 to 50 మినిట్స్ నేను కుక్ చేశాను కేక్ని. సో కేక్ ఇలా వచ్చింది. యాక్చువల్గా కొద్దిగా ఇలా తీసేటప్పుడు కేక్ని కొంచెం పాడైందన్నమాట. సో ఇక నేను చాక్లెట్ స్ప్రెడ్ని బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను దీనిపైన కవర్ చేయడానికి యాక్చువల్గా. అండ్ ఈ జెమ్స్ అంతా డెకరేషన్ కోసం పెడుతున్నాను అన్నమాట, కలర్ఫుల్గా పిల్లలకి బాగుంటుంది కదా, నచ్చుతుంది. సో ఈ జెమ్స్తో అంతా డెకరేట్ చేస్తున్నాను. అండ్ జెమ్స్ అంతా బాగా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి నాకు జెమ్స్తోనే డెకరేట్ చేయాలి అనిపించింది. మెయిన్గా టెడ్డీకి హ్యాపీకి జెమ్స్ కూడా చాలా ఇష్టం, అందుకని చూడగానే ఇంకా బాగా ఎమ్మీగా ఉంది అంటారు కదా. సో అట్లా చేశానన్నమాట. ఇప్పుడు ఇది షుగర్ బాల్స్ అండి, కలర్ఫుల్ షుగర్ బాల్స్ ఇవి. ఇవి కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కేక్. అంతే అన్నమాట. కొంచెం అది ఉల్టా చేసేటప్పుడు కొద్దిగా పాడైంది కేక్, సో దాంతో నేను ఇలా కవర్ చేసేసానమాట. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది, చాలా బాగుంది, ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ వచ్చేసింది అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయింది. టెడ్డీకి సర్ప్రైజ్ ఇస్తున్నాను, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. పదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్టడీ హ్యాపీ, ఫుల్ హ్యాపీ అన్నమాట. ఫైనల్లీ సక్సెస్ అయింది కేక్. ఫస్ట్ టైం చేశాను కుక్కర్లో, ఇంతకుముందు ఓవెన్లో చేస్తూనే ఉంటాను. అవెల్లో చేస్తే ఈజీగానే ఉంటుంది, తొందరగా అయిపోతుంది, స్ట్రెయిన్ ఉండదు. బట్ ఇదేమంటే కొంచెం టెన్షన్ పట్టాను, సరిగ్గా కుక్ అవుతుందా లేదా అని. ఒక 2-3 టైమ్స్ నేను దాని లిడ్ ఓపెన్ చేసి నైఫ్ ఇట్లా పోక్ చేసి చూడడం కుక్ అవుతుందా లేదా అనేసి కొంచెం టెన్షన్ పడ్డాను. సో ఓకే అండి, సక్సెస్ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా ఈజీ. బట్ ఏమంటే నాకు ఫైనల్ అది ఇట్లా ఉల్టా చేస్తాం కదా బౌల్ని, అప్పుడు కొంచెం పాడైంది అనమాట కేక్. సో మళ్ళీ అడ్జస్ట్ చేసి డెకరేట్ చేసి దానికి అడ్జస్ట్ చేసేసాను. టోటల్లీ సక్సెస్ అయిపోయింది, ట్రై చేయండి మీరు కూడా. సో ఈరోజు ఇక్కడికి నేను నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. సో మళ్ళీ రేపు కలుద్దాము. అడ్వాన్స్డ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బై బాయ్.